నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వాకింగ్ విత్ జీసస్ న్యూ లైఫ్, న్యూ లైఫ్ స్టైల్ అనే అంశంలో ఐదవ భాగంగా సెలబ్రేటింగ్ ఫెయిత్ ఇన్ జీసస్. వచ్చే వారము సంఘము దాని విశిష్టత, మరి పాస్టర్ సుదర్శన్ అయ్య గారు మనకు వచ్చే వారం ఈ సిరీస్లో నెక్స్ట్ అంశాన్ని వారు విశదపరుస్తారు. ఈ వారం సెలబ్రేటింగ్ ఫెయిత్ ఇన్ జీసస్, యేసు క్రీస్తునందు మనకు ఉన్న విశ్వాసాన్ని పండగ చేసుకోవటం, సెలబ్రేటింగ్. సో వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసము అనగా ఏమి? హెబ్రీ పత్రికలో మనకు చదవబడిన మాట 11వ అధ్యాయంలో విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, ఇంకా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైనది అని చెప్పు. దేవుని వాక్యము ద్వారా భూలోకములు ఏ విధంగా నిర్మాణం చేయబడినవో, ఆ తర్వాత దేవుని వాక్యము ద్వారా అదృశ్యమైన పరలోక పట్టణము గురించి అబ్రహాము ఏ విధంగా విశ్వాసంతో జీవించాడో మనకు ఒక లిస్ట్ ఇవ్వబడింది. విశ్వాసుల చరిత్ర గురించి, ఆ విశ్వాసుల చరిత్రలో రాబోయే లోకం గురించి అని పేర్లు మనకి ఇక్కడ రాయబడలేదు. ఎంత విశ్వాసం గలవాళ్ళంట, మోషే గురించి చెప్పబడుతుంది బైబిల్లో. హెబ్రీకు రాసిన పత్రికలో మోషే గురించి చెప్పుచు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరో వచనం నేను చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఎక్కడ క్రీస్తు ఎక్కడ మోషే, క్రీస్తు అసలు మోషేకి ఎలా కనపడ్డాడు, ఇవన్నీ మనకు అర్థమయ్యే కాల చరిత్రలో పెడితే మనకు అర్థం కాదు. కానీ మోషేకు దేవుడు విశ్వాసము ద్వారా ఇవన్నీ బయలుపరిచాడు. బయలుపరిస్తే మోషే, ప్రభువా ఏంటి నాయన, ఎప్పుడో 2000 సంవత్సరం తర్వాత లేకపోతే 4000 సంవత్సరాల తర్వాత జరగబోయే యేసు ప్రభు గురించి నన్ను ఇప్పుడు సాక్ష్యం చేయమంటావు, కాదులే మరి అంత దూరం అది టూ లాంగ్గా ఉంది నేను చేయకుండా క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుందని విశ్వసించి దేవునికి లోబడ్డాడు, ఐగుప్తును విడిచిపెట్టాడు. 35వ వచనం మీరు చదవాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. యాత్ర స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం ద్వారా పొందారంట. మీకు అర్థమవ్వాలి వాక్యం ఏది. పేరు చెప్పటం, ఎందుకంటే స్త్రీలు పేర్లు చెప్పరు ఆ రోజుల్లో. స్త్రీలు అంటే బలహీనులని ఆ టైంలో భావించేవాళ్ళు. స్త్రీలంట ఆది సంఘాల్లో, లేకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచిన స్త్రీలు కొందరు మృతులైన వారిని పునరుద్ధానంతో పొందారట, బై ఫెయిత్. కొందరైతే ఈ పునరుద్ధానం ఏముంది, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఆ పట్టణంలో దేవుడు మాకు ఇస్తాడు అని దే జస్ట్ లెట్ ఇట్ గో. గమనించాలి, కార్య సాధకమగు విశ్వాసం అని బైబిల్లో చెప్పబడింది. ఆ విశ్వాసం ద్వారా స్త్రీలు కూడా ఫెయిత్ తోటి అసాధ్యమయ్యున్న, క్యాన్సర్ గురించి నేను మాట్లాడలేదండి, అంతకంటే పెద్దది, మరణించిన వారిని లేపి పొందుకున్నారట. ప్రవక్తల కాలంలో పాత నిబంధనలో ఒక స్త్రీ అలా పొందింది మనకు తెలుసు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇచ్చిన బిడ్డ చనిపోయాడయ్యా, ఎందుకు ఇచ్చావు నువ్వు బిడ్డని నేను అడిగానా? ప్రవక్త వాజ్ నా లెఫ్ట్ విత్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ రేజింగ్ హిమ్ అప్. పునరుద్ధానం చెందారు, అది ఒక ఉదాహరణ. స్త్రీలు ఆ విధంగా ఆది సంఘంలో అనేక మందిని లేపారు. ఇప్పుడు ఎవరన్నా మీటింగ్స్ పెట్టి అడ్వర్టైజ్ చేస్తే చనిపోయిన వాళ్ళు లేస్తున్నారని చెప్తే మనకు నవ్వు వస్తుంది, వీళ్ళు ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని. బట్
there can be truth because the Bible attests such truth and such faith. So naaki vishwasam ekkada nunchi vastundi, where do I find or get faith? Romilku rasina patrika 10th adhyayam 17th vachanamlo vinuta dwara vishwasam kalugunu, vinuta kristunu gurchina maata valana kalugunu. You find faith only when you hear about Christ. Kristunu gurinchi, abhishiktudaina kristunu gurinchi, ఆత్మపూర్ణుడైన క్రీస్తుని గురించి, తిరిగి లేచిన క్రీస్తుని గురించి, పునరుద్ధానుడై మనకు లోకం మీద విజయం అనుగ్రహించిన క్రీస్తుని గురించి వింటే మనకు విశ్వాసం వస్తుంది. మన విశ్వాసాన్ని మనం డిఫెండ్ చేసుకోవాలా? డూ వీ నీడ్ టు డిఫెండ్ అవర్ ఫెయిత్? డిబేట్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి. డూ వీ నీడ్ టు డిఫెండ్ అవర్ ఫెయిత్ అంటే మేబీ ఎస్. అపాలజెటిక్స్ అంటారు దీన్ని. ఈ హోటల్ ఇక్కడ టు మేబీ 1.5 ఇయర్ బ్యాక్ ఫేమస్ ఎపాలజిస్ట్ రవి జకరేస్ అని ఆయన స్టాఫ్ డిన్నర్కి వెళ్తే హీ వాజ్ ఇన్ దట్ అనమాట. అట్లాంటి అవకాశం మళ్ళీ రాదు కదా, వెళ్ళి మాట్లాడాను ఆయనతో. సార్ మీరు ఫెయిత్ని బహు డిఫెండ్ చేస్తారు, క్రిస్టియన్ ఫెయిత్ని లాజిక్ ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేయటం నాకు అసలు ఇష్టం ఉండదు. విశ్వాసం బలపడి కార్యం జరిగితే వాళ్ళే వస్తారు. మీ లాజిక్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది, ఆగిపోయిన తర్వాత మీరు కూడా విశ్వాసం గురించి చెప్పాల్సిందే కదా. యేసు ప్రభు లాజిక్లు చెప్పలేదు, విశ్వాసం చెప్పాడు. అందుకని నేను అపాలజెటిక్స్ కోర్స్ అసలు నేను చేయలే. మీరు అది నేను ఇది అంటే ఆయన అన్నాడు, నేను ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్నాను, నువ్వు ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్నావు, మన ఇద్దరం కావాలి సంఘానికి అన్నాడు. ఆయనేమో విశ్వాసాన్ని డిఫెండ్ చేస్తాడు, నేనేమో డిఫెండ్ చేయటం వల్ల లాభం వచ్చేది. నమ్మేవాళ్ళు, విశ్వాసంతో నమ్మేవాళ్ళు వాళ్ళకి ఎంత లాజిక్ చెప్పినా నమ్మరు కొంతమంది. దెర్ ఈజ్ నో పాయింట్. ఇండియన్ ఫిలాసఫీతో చెప్పు, వెస్ట్రన్ ఫిలాసఫీతో చెప్పు, ఎన్నిసార్లు చెప్పినా దే డోంట్ బిలీవ్. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో రాళ్ళు వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎదురు కళ్ళకు కనపడుతుంటాయి. We had an interesting chat and it is true, we need both. Kani nenu defense mechanism vaipu ponu. Vishwasam gurinchi cheppataniki prabhu nannu pilichadani nenu namta. I teach faith, I try to build faith, and that is what we have been doing for the past 6 years at least. Here antaku mundu gurinchi nenu cheppatledu. Do we need to walk by faith? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కనబడుతున్నాయి అన్న దానికి ప్రూఫ్ గనక విశ్వాసం అయితే, వీ నీడ్ టు వాక్ బై ఫెయిత్. వెలిచూపును బట్టి కాక విశ్వాసముతో మీరు నడుచుకోండి అని వాక్యంలో చెప్పబడటం మనకు తెలుసు. నా విశ్వాసంతో మనం నడవాలి. విశ్వాసం క్రీస్తు దగ్గర మనకు వచ్చింది. విశ్వాసం అనగా లేని ఉన్నాయి అనటానికి రుజువు. ఫెయిత్ ఫిల్డ్ లైఫ్, విశ్వాస సహిత జీవితం మనం జీవించాలి. విశ్వాస సహిత జీవితం గనక మనలో లేకపోతే జీవించుచున్నామన్న పేరు మనకుందే కానీ మనం మృతులమే. టుడే ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్ మీ, నీ విశ్వాస జీవితం ఏముంది అంటే నేను బహుశా ఏం పరీక్షించుకుంటానంటే, నేను దేని గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏమిస్తున్నాడు, వాట్ ఈజ్ మై ఫెయిత్ స్ట్రగుల్ విత్ గాడ్, యేసు ప్రభుతో నా విశ్వాసపు పెనుగులాట ఏంటి, నిజంగా ఆయన్ని నేను నమ్మలేని స్థితిలో నేను నమ్మానా లేదా, అటువంటి పెనుగులాట నా జీవితంలో లేకపోతే, మీ జీవితంలో లేకపోతే, probably we are dead in faith. Karanam entante, our faith is a moving, a dynamic thing. It's not something we gain and put it in our pocket. Baptism rojo lekapothe maroka rojo viswasinchanani ayipoyindi na jebulo pettukoni, it is not a point, it is a process. 5 ఏళ్ల ముందు నేను విశ్వాసం గురించి చెప్పిన వాక్యమే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే చెప్తుంటే దాని ద్వారా మేలు పొందేవాళ్ళు ఉండుండొచ్చు. నాలో ఏదో ప్రాబ్లం ఉంది, నాలో
Something is not moving me forward. I am not growing. I am not growing. I am a dead person. I am a dead person. Now, viswasa sthiti ekkadiki vachindante, it's good. Parledu baane undi. Tintaniki naalugu ellu lopalaku pothunnayi. It's good. Anna, life leni jeevithamloki nenu munigi nenu draw ayipothanu. If faith is not invigorating, very soon it will get put off. Twaraga aaripothadu adi. Aaripotaniki cheru unna paristhithulai. Deni kosam prarthisthunnam? మన ప్రార్థనని ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? వై డూ యూ ప్రే అండ్ వాట్ డూ యూ ప్రే ఫర్? నీ విశ్వాసము నీ ప్రార్థన ఎలా లింక్ అయ్యింది? హౌ ఆర్ దే లింక్డ్? కొన్ని విషయాలు నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రేయర్కి వస్తారు. వాళ్ళకి అలవాటు కానివ్వండి, అది మంచిదనుకోనివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను వాళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తాను. కొంతమంది రారు, అది వాళ్ళ 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 చాయిస్. అది పాస్టర్ గారు మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అంట అంటారు. నెవర్ డిడ్ ఐ ప్రే, ప్రభువా నీ చిత్తం అయితే వీళ్ళకి బిడ్డలు ఇవ్వని నేను ఎప్పుడు ప్రేయర్ చేయలా. ఐ డోంట్ థింక్ గాడ్ వాంటెడ్ మీ టు ప్రే దట్ వే. పాస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది, మా అబ్బాయికి ప్రార్థన చేయండి, తగ్గిపోవాలని ప్రార్థన చేస్తానమ్మా. పాస్టర్ గారు ఉద్యోగం లేదు, ప్రార్థన చేయండి, ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తానమ్మా. దిస్ ఈజ్ వాట్ ఐ ప్రే అండ్ దీస్ థింగ్స్ ఆర్ వర్కింగ్. అంటే మీరు ప్రార్థన చేసినవి అన్నీ వచ్చినాయా? ద నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది, వచ్చినాయని చెప్పాలని నా ఆశ, కానీ కొన్ని రాలేదు. సో షుడ్ మై ప్రేయర్ చేంజ్ నౌ? ఇచ్చేది దేవుడు కదా, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు కదా. నా ప్రార్థన నేను మార్చుకోనా? నేనైతే నా ప్రార్థన ఎప్పుడు మార్చుకోలా. జీవితంలో మేము పోయిన అన్ని కష్టాలు, మరి ఐ డోంట్ లైక్ టు స్పీక్ దోస్ థింగ్స్. సఫరింగ్ విల్ నెవర్ గ్లోరిఫై గాడ్ అన్నది నా కాన్సెప్ట్. ఐ బిలీవ్ సఫరింగ్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్ అన్నది నేను నమ్మే సిద్ధాంతం. ఆఫ్ కోర్స్ సమ్ ఆఫ్ యూ మైట్ డిసగ్రీ విత్ మీ అండ్ దట్స్ ఓకే. ఇబ్బందులు కష్టాలు నాకు వచ్చినాయి కాబట్టి, నేను ప్రార్థన చేస్తే అవి పోలేదు కాబట్టి, ఇవి దేవుడు పంపించాడని మాత్రం నేను నమ్మను. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవి? నాకు తెలియదు సార్. నేను మీరు జవాబు చెప్పపోతే ఎట్లా సార్? నేను చెప్పలేను సార్, నాకు అంత జ్ఞానం లేదండి. ఐ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. వై డోంట్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్? ఎందుకు నేను చెప్పనంటే, యేసు ప్రభు దగ్గరికి లూకా సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం, క్షమించండి 5వ అధ్యాయం అనుకుంటాం, 13వ అధ్యాయం దగ్గర సిలోయం అనే టవర్ ఒకటి ఉంది. 18 మంది ఎంతమంది బడి చనిపోయారు. మనల్ని ప్రశ్నించినట్టే, ఇది ఎందుకైంది, అది ఎందుకైంది, ఈ గుడ్డివాడు ఇలా పుట్టాడు, ఎందుకైంది, ఈ ప్రశ్నలు అప్పటి నుంచి ఉన్న ప్రశ్నలే. ద పాయింట్ ఐ రియలీ వాంట్ యూ టు గెట్ ఈజ్, ఆ టవర్ కింద పడి ఇంతకుముందు ఎందుకు చనిపోయారయ్యా అని యేసు ప్రభువును అడిగితే యేసు ప్రభు జవాబు చెప్పల. జీసస్ డిడ్ నాట్ ఆన్సర్ ద రీజన్ ఫర్ ఈవిల్. యేసు ప్రభువు జవాబు చెప్పని దానికి నేను చెప్పను, ఎందుకంటే అర్థం చేసుకునే సామర్థ్యం నాకు లేదో, గ్రహించే సామర్థ్యం లేదో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ వై దిస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. మారు మనసు పొందకపోతే మీరు ఇంతే అవుతారయ్యా అని చెప్పాడు యేసు ప్రభు. కానీ టవర్ కింద పడి చనిపోవటానికి కారణం ఏంటో మాత్రం యేసు ప్రభు చెప్పలా. బీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. Never locate your suffering in God. That is, for me it is unacceptable. I think it is not biblical.
సార్వభౌమ అధికారి కదా దేవుడు, అన్ని దేవుళ్ళు ఉంటాయి కదా, ట్రూ. దేవుని సార్వభౌమ అధికారాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు వచ్చిన శ్రమను కూడా దేవుడు ఇచ్చాడని నేను చెప్పకూడదు. నాకు తెలియదు దేవుడి నుంచి వచ్చిందని. లెట్ మీ బి ఆనెస్ట్, హిందువులు అడగనియండి, ముస్లిమ్స్ అడగనియండి, ఐ విల్ సే నాకు తెలియదు సార్, నేను కొద్ది గొప్ప చదువుకున్నాను కావచ్చు కానీ దానికి జవాబు పుస్తకాల్లో దొరికేది కాదు, అది ప్రభు పాదాల దగ్గర దొరుకుద్ది. అపొస్తలుడైన పౌలుకి ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చింది, 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సాతాను దూత, అది ఇట్ డెంట్ కమ్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ గేవ్ ఎ విజ్డమ్ అండ్ కేపబిలిటీ టు డీల్ విత్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వెన్ దెర్ ఈజ్ ఎ సఫరింగ్, వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ప్రార్థన చెయ్యి 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 కానీ దేవుడు నీకు జవాబిచ్చి ఐఎమ్ విత్ యూ అని చెప్పిందాక ఎజ్యూమ్ చేసుకోవద్దు ఇది దేవుడి నుంచి వచ్చిందని. బహు ప్రమాదకరం అది. ద మోమెంట్ యు ఎజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్, అవర్ ప్రేయర్స్ విల్ చేంజ్. నేను కొత్తలో ఇంటర్మీడియట్ అప్పుడు విశ్వాసంతో నమ్మకంగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళి మాట్లాడుతున్నా, అమ్మా ప్రార్థన చేసుకో యేసు నామములో మీకు తగ్గిపోద్దని చెప్తున్నా. విన్నది వాక్యం ఇది, ప్రభు యొక్క శరీరము రక్తం మీరు పాల్పంపులు పొందండి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ హీల్ యూ ద స్ట్రైప్స్ అని చెప్పాను. వెళ్ళి ఇచ్చే పాస్టర్ గారు వెళ్ళి ఇచ్చారు, వాళ్ళు వెళ్ళి చర్చి పాస్టర్ గారిని పిలిచి షీ టుక్ ఇట్. ఏం మార్పు రాలా, కారణం ఎందుకు రాలేదంటున్నారు మార్పు, ఈ జబ్బు నాకు దేవుడు పంపించాడని ఆవిడ సిద్ధపడిపోయింది మెంటల్గా. నేను అన్నాను ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ జబ్బు దేవుడు పంపించిందని చెప్పారు కదా, మందు ఎందుకు వేసుకుంటున్నారు మీరు, కీమో ఎందుకు తీసుకుంటున్నారు మీరు, దేవుడు పంపించింది అయితే నువ్వు ఆపకూడదుగా. ఇఫ్ గాడ్ సెంట్ దిస్ స్టాప్ యువర్ కీమో మెడిసిన్. దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్ ఐఎమ్ డూయింగ్ 2 డిఫరెంట్ థింగ్స్. అంటే మందు పని చేస్తే దేవుని చిత్తం, మందు పని చేయకపోతే దేవుని చిత్తం కాదు. ఆలోచించడం ప్రారంభించింది. చనిపోయిందండి ఆవిడ, ఆవిడ చనిపోయింది. బట్ దిస్ ఈజ్ హౌ ఐ ఆర్టికులేట్ మై ఫెయిత్. కొత్తలో మేము సేవ ప్రారంభించినప్పుడు 2 ఫ్యామిలీస్, 7 ఏళ్ళు బిడ్డలు లేని వాళ్ళు వచ్చారు. యూజువల్గా హౌస్ విజిట్స్ నేను పిలిచిన దాకా పోను, పిలవగానే వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు ఇస్తాడని, ఈ లోకమందున్న మీరు మనుషులే దేవునికి మంచి ఈవులను ఇవ్వ నెరిగి ఉండిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మరణిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చినని చెప్పాను. అమ్మ ఈ వాక్యాన్ని మనం చిన్న పిల్లలతో చదివినట్టు మనం చదువుదాం, ఈ వాక్యాన్ని మన మధ్య దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేశాం, ఆయిల్ రాసి ప్రార్థన చేశాం, ప్రార్థన చేసి నెక్స్ట్ సైకిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి, ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ బోత్ ఆఫ్ అస్ టోల్డ్ దెమ్. నెక్స్ట్ సైకిల్ షీ గాట్ కన్సీవ్. మాకే ఆశ్చర్యం, వాళ్ళని చూసి పక్కన దేవుణ్ణి ఎరగిన కుటుంబం ఇంచుమించు సేమ్ సిట్యుయేషన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా వెళ్ళి ఇదే వాక్యం చెప్పాం, ఆయిల్ రాసి ప్రేయర్ చేశాం, నెక్స్ట్ సైకిల్ అండి ఎక్స్పెక్ట్ చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ టోల్డ్ దెమ్, వీ సా ఇట్ ఇట్ వర్కింగ్, నౌ వీఆర్ టెల్లింగ్ యూ ద సేమ్, అండ్ ఇట్ వర్క్. మదర్స్ డే టైంలో వచ్చి సంతోషంగా నేను నుంచోమంటే నేను నుంచోమన్నా నుంచుందేమో అని నేను అనుకున్నా, ఆవిడ అంది నేను అందు నుంచుంది కాదు, ఇట్ స్టార్టెడ్ హియర్, ఇట్స్ దేర్, గాడ్ పుట్ హిస్ సీడ్ ఇన్ మై హోమ్. దేవునికి మహిమ కలుగును కాక. There is a time when you need to act in faith no matter what. Hello, mana majju unnaru inko family, man nen cheppe tappu aithe meeru please say pastor gar meeru ekku spice chesaru ani cheppandi, I am okay, I will take it. Casual ga vaalla intiki oka roju velli prarthana chesam, bhojanam mundu prarthanalo prabhu choopinchadu God is going to bless them. I was surprised. I was not seriously praying.
ఐ వాజ్ సర్ప్రైజ్. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఇలా చెప్పాడు, అది ఇది, ఇది జరుగుద్దంటావా జరగదంటావా అని మాలో ఒక పోరాటం. ఎందుకంటే షీ వాజ్ గోయింగ్ త్రూ ఎ ట్రీట్మెంట్, షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్, మాకు తెలుసు ఆ విషయం. నాకే నమ్మకం లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు స్పీక్ వాట్ గాడ్ సేస్. నెక్స్ట్ సండే ప్రార్థనకు వచ్చారు. దేవుడు చెప్పిన మాట చెప్పటం సేఫ్ అన్న ఉద్దేశంతో ద మిరకిల్ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్ అని నేను చెప్పాను. వాళ్ళు విన్నారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు వెనకున్న ఫ్యామిలీ ఒకళ్ళు గట్టిగా విన్నారు. మేము విన్నాం పాస్టర్ గారు మీరు చెప్పిన మాటని. డోంట్ థింక్ ఐఎమ్ బ్లోయింగ్ మై ట్రంపెట్. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ ఎ ఫెయిత్ దట్ వర్క్స్. డోంట్ గెట్ ఇన్ టు డాక్ట్రిన్స్, డోంట్ సెటిల్ విత్ డాక్ట్రిన్స్. కార్యసాధకమగు విశ్వాసం నీకు నాకు కావాలి. వీ నీడ్ దాట్, వీ డెఫినెట్లీ నీడ్ దాట్. ఐ రిలేట్ విత్ పీపుల్ ఆన్ దిస్ ఫేజ్ వెన్ దే కమ్ అండ్ టాక్ టు మీ పర్సనలీ. ఇఫ్ నాట్, సార్వత్రిక ప్రార్థనలు ఉంటే మీకు తెలుసు కదా, సంఘాన్ని మీకు సమర్పణ చేస్తున్నాం, దేశాన్ని మీకు సమర్పణ, ఐ ప్రే దట్ వే. బట్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్. విశ్వాసాన్ని పరీక్షించుకుందామని తపనతో ఉంటారు. ఐ స్టాండ్ విత్ దెమ్, ఐ లైక్ టు స్టాండ్ విత్ దెమ్. జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అంటే నా ప్రార్థన ఒక ఎట్లుంటుందో, క్యాన్సర్ వచ్చింది పాస్టర్ గారు అంటే నా ప్రార్థన అంతే ఉంటుంది. 5th anniversary రోజు దెర్ వాజ్ ఎ గర్ల్ విత్ హూమ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రేయింగ్ ఫర్ హూ కేమ్ హియర్. చిన్న వయసులో క్యాన్సర్, వి జస్ట్ ప్రేయిడ్. ఆ రోజు ఎక్కువ మంది పాస్టర్స్ ఉన్నారు, ప్రార్థన చేసి పంపించేసాం. పంపించిన తర్వాత రాజు బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు పని ఉండి వెళ్ళాను. వెళ్తే నాకు పెడుతున్నాడు కానీ ఆయన ఇంట్లో, ఏంటి ప్రే మీరు తినరేంటి అంటే నేను ఫాస్టింగ్ అన్నాడు. ఫాస్టింగ్ అన్నావు కదా, కమ్ లెటర్స్ ప్రే. మొన్నే వచ్చిపోయారు వాళ్ళు. ఇట్ ఈస్ ఇన్ దేర్ హౌస్ వెన్ వీఆర్ ప్రేయింగ్. గాడ్ షోడ్ మీ హౌ దట్ వుండ్ విల్ బీ. ఇంటికి వచ్చి మాట్లాడుకొని ప్రభు ఇలా చెప్పాడు, వాళ్ళతో మాట్లాడదామా అని. మా వైఫ్ అనింది, ప్రభు చేస్తే నీకెందుకు మధ్యలో, దేవుడు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పన్నాడు. వాళ్ళ అమ్మని నాన్ను కూర్చోబెట్టి నేను ఏం చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు ఏ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటారో మీరు తీసుకోండి. సర్జరీ చేస్తారు, ప్రభు ఆ స్కార్ చూపించాడు, అండ్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ టు బిలీవ్ ఇట్స్ ద హీలింగ్ ఈజ్ డన్. ద నెక్స్ట్ డే అవర్ మనకి విశ్వాస వీరులు ఉన్నారు మన ఉమెన్స్ ప్రేయర్లో, దే టుక్ ఇట్ అప్. ప్రభు మీరు చూపించినట్లు స్వస్థపరచండి. దట్ గర్ల్ ఈజ్ హీల్డ్ అండి, స్వస్థపడింది. మందులు తీసుకోలేదా, మందులు తీసుకుంది. క్యాన్సర్ ఉండి మందులు తీసుకున్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారంటే లేదు. స్వస్థత ఇచ్చే దేవుడు విశ్వాసంతో నీకు అందిన యాంగిల్స్ అన్నిట్లో ట్రస్ట్ ఆన్ లాచ్ ఆన్ టు గాడ్. అలా చేయటానికి మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఏం చేయాలి, ఏంటి ఏంటి, మనకి కొన్ని పనులు చేయటానికి ప్రభు చిత్తం ప్రకారం చేస్తున్నానా లేదా అనేది ఒక వలయం మన చుట్టూ, అనవసరమైన వలయం ఒకటి ఉంటుంది మన చుట్టూ. మా ఇంటికి ఒకసారి ఒక ప్రార్థన చేయడానికి ఒక ఆయన వచ్చాడు. కాఫీ ఇచ్చాం, కాఫీ ఇస్తే చేయిబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. 10 నిమిషాల పైనే చేశాడు ప్రార్థన. అయిపోయినాక అంటే ఆరిపోయి ఉంటాయని నా ఉద్దేశం. సార్ ఏంటి ఇంతసేపు ప్రార్థన చేశారు అన్నాను. కాఫీ తాగటం దేవుని చిత్తమో కాదో అని ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది, ఇటువంటి జవాబులు ఉంటాయని నేను ఊహించలే. ఇప్పుడు కాఫీ తాగినాక ఎన్ని సిప్స్ తీసుకున్నారు అయ్యగారు మీరు అన్నాను. నేను లెక్కే లేదండి అన్నాడు. కాఫీ గొక్కలు ఎన్ని గొక్కల్లో తాగాలో దేవుడు చెప్పలేదా మీకు? మీరు తీసుకున్న గుటకల్లో మీ స్వేచ్ఛ ఉపయోగించారు కదా. 10 సిప్స్ తీసుకోవాల్సినవి మీరు 15 తీసుకున్నారేమో, 15 తీసుకోవాల్సినవి మీరు 5 తీసుకున్నారేమో.
దేవుడు గనుక నీ సొంత తండ్రి అంటే, డోంట్ లుక్ ఎట్ గాడ్ లైక్ ఏ పర్సన్ విత్ ఎ స్టిక్. ఎక్కడ తప్పు పోతాడో ఏ చేద్దామా ఇతన్నని. నో, గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇస్రాయేలీలు మాకు ధర్మశాస్త్రం ఇవ్వు, మేము చేస్తామని కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం వచ్చింది. కానీ గాడ్స్ ప్లాన్ ఈజ్ దట్ వీ విల్ లవ్ హిమ్ అండ్ వీ ఎంజాయ్ ద ఫ్రీడమ్ దట్ కమ్స్ బై ఫెయిత్. ప్రభువు నందుండే స్వేచ్ఛ. సో నౌ అన్వాంటెడ్ థింగ్స్ హ్యాపెన్. హౌ షుడ్ ఐ అండర్స్టాండ్? మా అబ్బాయి తర్వాత మాకు పిల్లలు లేకపోవటానికి కారణం ఏంటి మీకు తెలుసా? వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. ఎన్ని ఇష్యూస్ నేను చెప్పను, బట్ నెవర్ వీ థింక్ అబౌట్ దోస్, నెవర్ వీ టాక్ అబౌట్ దోస్. అవర్ ఫెయిత్ వాజ్ క్వశ్చన్డ్. దట్ డజంట్ మీన్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఆర్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ. I don't know the answer. Enduku ila jarigindani telusukovalanna aasha naaku ledu. Endukante nenu namme devudu chaala goppavadu. I don't boast in my suffering. Prabhu kosam nenu gaanga inni kashtalu padi unnanu ani nenu eppudu cheppanu. No. Glory belongs to God. You cannot boast in suffering because that suffering didn't come from God. Passing lo mention chestadu Paul, entaya maatladukuntunnaru nenu kuda baddan prabhu kosam anni debbalu inni debbalu attettani baddan ani daniki vandala retlu vakyam vishwasam gurinchi cheppadu. Vishwasam, do you have it? Do you have it in your pocket? No. Bible is a faith tool where the writer and the written book go together. దీన్ని రాసినవాడు అంటే మనుషులు రాసింటే పుస్తకం మీద రాయించినవాడు ఎప్పుడు కలిసి పనిచేస్తారు. Just because it is written already, it is not a done piece. ఒకే వాక్యంలోంచి దేవుడు నీకో రకం చెప్పచ్చు, నాకో రకం చెప్పచ్చు. దానికి నాకు దేవుడితో సంబంధం కావాలి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 16వ వచనం మనం చదువుకున్నాం. కుష్ఠవ్యాధి కలిగిన ఆయన ఒక ఆయన, హీ వాజ్ వాకింగ్ టు జీసస్. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు బాగు చేయి. ఎంత చక్కని ప్రార్థన ఫర్ సమ్ ఆఫ్ అస్. అండ్ వీ స్టాప్ దేర్ అండ్ వీ ఐడలైజ్ దట్. ఎంత బ్యూటిఫుల్ ప్రేయర్ చేశాడు. బట్ వీ ఫర్గెట్ ది ఆన్సర్, ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్. నిన్ను బాగు చేయటం నాకు ఇష్టమే నాయన అని ఆయన చెప్పింది మనకు కనపడదు. ఈ ప్రార్థన కనపడుద్ది, ఎందుకంటే వీ రిలేట్ మోర్ విత్ ద ప్రాబ్లం. నీకు ఇష్టమైతే చెయ్యి అంటే నీకు ఇష్టం కాకపోతే చేయొద్దనే ఆయన ప్రార్థన? దట్ ఈస్ నాట్ వాట్ హీస్ ప్రేయింగ్. జీసస్ వాస్ సేయింగ్ It is my will to heal you. Mari chaala mandi kaaledu kadandi swasthata. Aina chittam ga kaaleda swasthata kaadandi. Nee avishwasam addochindandi. Vaari avishwasamunu chuchi Yesu Prabhu akkada emi cheyalekapoyenu. Are we doing what God wants us to do? Manandaram baptism pondadam devuni chittam meeku telusa? We need to tithe. This is a clear will of God. Do you know? Are we doing it? Deen daggara manaku logic paniki raadu. Jabbulu goppa goppa vache sariki we come up with unwanted logic. My dear friend, we have a loving God. Preminche devudu. విశ్వాసమును ఘనపరిచే దేవుడు.
నీకు నాకున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి వారికి, ఆయన యొద్దకు వెళ్ళిన వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి కదా. ఇవన్నీ బైబిల్లో మాట్లాడినండి నేను చెప్తుంది మీకు. సో నౌ వాట్ ఈస్ గాడ్స్ విల్? వాట్ ఈస్ గాడ్స్ విల్? ఇట్ ఈస్ హిజ్ విల్ దట్ విల్ బి హీల్డ్, ఇట్ ఈస్ హిజ్ విల్ దట్ విల్ బి సేవ్డ్. పరలోకమందు ఆయనతో మనందరం ఉండాలనేది ఆయన చిత్తం. Take it for granted. When God will be all in all, system, cosmic Christology antar dinne. When God will be all in all, ante devunito samadhana parchukunda edi spare cheyabadadu. Isaiahic vision. Paamunu pilludu aadukuntuntaranta. Simhamu meka pillu aadukuntundi. Appudu God will be over everything. You are there in that everything. Maybe you are a Hindu, that's okay. A time is coming, your knee shall bow before God. Amen. Nee mokalu devunu mundu onge samayam vastundi. Adi devuni chittam. Nee rakshana pondali, adi devuni chittam. Time ki church ki raavali, adi devuni chittam. టైంకి చర్చ్ సర్వీస్ స్టార్ట్ చేయగలగాలి, అది దేవుని చిత్తం. టైంకి ముగించడం కూడా దేవుని చిత్తం. తనను వెతుకు వారికి ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు. An answer to my prayer. నేను చేసిన ప్రార్థనకు జవాబు వస్తే, దట్ డస్ నాట్ అప్రూవ్ ఆర్ డిసప్రూవ్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తము అవును కాదు అని నాకు వచ్చిన జవాబు బట్టి నేను చెప్పకూడదు. దేవుడు ఇచ్చాడంతే. నాకు జవాబు రాని ప్రార్థనను బట్టి ఇది దేవుని చిత్తము కాదు అని నేను చెప్పకూడదు. God's will, my dear friend, it's a very complicated subject. You can't talk on behalf of God. Nenu pona seminary lo unnappudu na friends kontha mandi undevallu oorike movement God's will anta undaru. Manchide kaani vallu vaade vidhanam chustunte koncham ekku maatladutunnaru ane uddesham. One fine day, ఇక వాళ్ళు ఎట్లా ఉందంటే, వాళ్ళు చెప్పేవన్నీ గాడ్స్ విల్, మేము చెప్పేవన్నీ అవి కూడా గాడ్స్ విల్ కాదన్నట్టు వాళ్ళు తయారైపోయారు. నాకు ఉద్యోగం ఇవ్వాల్సిన, నేను పనిచేసిన సంఘంలో పెద్ద ఆయనని పొడిచి చంపేశారు. అప్పుడు నా స్టడీస్ అయిపోయే టైంకి ఈ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగితే, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత వచ్చింది, మీ మెయిన్ లైన్ చర్చెస్ డినామినేషన్లు అన్నీ రాజకీయాలు కదా, ఇది అందుకే దేవుడు వదిలేశాడు, ఆయన చంపేశారని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు ఆయన, ఒక పొజిషన్లో సేవ చేస్తున్నాడు ఆయన, ఆయన బలహీనుడని దేవునికి తెలుసు, మరి అంత త్వరపడి మాట్లాడబాకని చెప్పాను. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళెళ్ళే ఆర్గనైజేషన్లో ఒక అక్కను ఒక అన్న అక్రమ రిలేషన్లో సమ్ ప్రాబ్లం వచ్చింది. మేము ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఫోన్ చేస్తూ, మరి ఇదేంద్ర అబ్బాయి మీరు మూవ్ అంటే గాడ్స్ విల్ అంటారు, ఇది ఇది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అని నేను కొంచెం గట్టిగా మాట్లాడాను. గట్టిగా మాట్లాడితే, మానవ బలహీనత బ్రదర్, ఇది మానవ బలహీనత. మరి అదే బలహీనత ఈ చర్చ్ పెద్దయ్య గారికి ఇచ్చుకోలేకపోయావా? ఆయన మనిషే కదా. దేవుని చిత్తం నీవు నేను ఉచ్చిగా మాట్లాడేంత చీప్ది కాదు. ఇట్స్ సో హోలీ, it's so holy. God's will cannot be discerned from the situation or evil we go through. Naaku jabbu vachindano lekapothe naaku ujjogam raledano lekapothe naaku telisina vallu accident lo chani poyarano lekapothe yesu prabhu cheppinattu tower kinda padi chani poyarano. Situation cannot tell you God's will andi, no way. దేవుని చిత్తం దేవుడే చెప్పాలి. సిట్యుయేషన్ బట్టి
ఇది దేవుడు. డోంట్ కమ్ ఇన్ టు కంక్లూషన్. వి వర్షిప్ ఎ లవింగ్ గాడ్. దేవుని దర్శనం ద్వారా దేవుని చిత్తం మనకు అర్థమవుతాయి. మనుషులందరినీ రక్షించి సమాధానం, సృష్టిని తనతో సమాధానపరచుకోవాలని దేవుడు తన చిత్తం బయలుపరిచాడు కాబట్టి అది దేవుని సంకల్పం అని నాకు అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ అప్ టు మీ ఆర్ యూ టు డిక్లేర్ వాట్ గాడ్స్ విల్ ఈజ్ అన్లెస్ ఇట్ ఈజ్ స్పెసిఫికలీ రివీల్డ్. Beat any specific situation. I believe and I teach here every day, no evil comes from God. I don't know where it comes from, but evil cannot come from God. ఆయనలో గమనాగమనము లేదు, చంచలత్వము కానీ లేదు. Neither sadness nor suffering comes from God. నాకు బుద్ధి చెప్పటానికే దేవుడు ఇది నాకు పంపించాడు. నో వే, యూ డోంట్ నో దట్, ఇట్స్ నాట్ ట్రూ. యు ఆర్ అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ట్రూ. నో, ఇట్స్ నాట్ ట్రూ. విల్ గాడ్ సెండ్ సఫరింగ్ సైమల్టేనియస్లీ అండ్ జడ్జ్ రిమోట్లీ ద కాజ్ ఆఫ్ సఫరింగ్? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఐఎమ్ అబౌట్ టు వైండ్ అప్. యేసు ప్రభు పుట్టినప్పుడు 2 ఏళ్ళు వాళ్ళని అందరినీ హత్య చేయమన్నాడు హేరోదు రాజు. ఇది బైబిల్లో ఉన్న వాస్తవం. ఈ రాజు గురించి చరిత్రలో వ్రాయబడింది ఏంటంట, ద మోమెంట్ 2 ఏళ్ళ వారిని హతం చేయగానే పాత నిబంధనలో ఉన్న రహస్య స్థలమందు గడ్డలతో మొత్తెను అని యెహోవా చెప్పిన వ్యాధంతా హేరోదు రాజు మీదకి వచ్చింది. తనను తాను హత్య చేసుకొని చంపుకున్నాడు. మై క్వశ్చన్ ఈజ్, ఈ 2 ఏళ్ల పిల్లలు చనిపోవటం గనక దేవుని చిత్తం అయితే దేవుడు హేరోదుని ఎందుకు మొత్తాడు? దట్ ఈస్ వై ఐఎమ్ సో అఫ్రైడ్ టు సే ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇది దేవుడు పంపాడని నేను చెప్పను ఎవరికి. ప్రార్థన చేస్తాను దేవుడు విడుదల చేస్తానని వాగ్దానం చేశాడు అని చెప్తా. What all I am preaching today, my faith informs me to celebrate the faith in Jesus Christ. But if I say, my God is the reason for my suffering, I am misrepresenting God. Just because I prayed, just because I still suffer, that cannot mean the suffering is sent by God. Be it me, be it Billy Graham, or anybody. I don't know why we suffer. It can be because of devil or it can be because of me. సాతాను ద్వారానో నా అంతట నేను వేదన పడుచుండొచ్చు, భ్రమపడుచు, బాధపడుచు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఇష్టపూర్వకంగా ఎవరికి నాశనం కానీ సఫరింగ్ కానీ చేయడు. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. Am I a prosperity preacher? Yes, maybe. Am I a positive preacher? Maybe, yes, I am. I believe that's what the Bible says. Roman Catholic Sanghalo, there was a period when they elevated suffering. ప్రభు కోసం శ్రమ పడటంతో మహాదీవెన అని చెప్పబడిన డాక్ట్రిన్ ఒక కాలంలో బాగా వచ్చేసింది. డబ్బున్న ధనికులు ఏం చేస్తారు? వాళ్ళకి సఫరింగ్ ఏమి ఉండదు. ఇట్ బికమ్స్ ఎ ఫ్యాంటసీ ఫర్ దెమ్ టు సఫర్. ఇదేదో వెరైటీగా ఉంది, ప్రభు కోసం మనం ఏదో ఎక్స్ట్రా పడుతున్నట్టుంది, దేవుడు మనకి ఎక్స్ట్రా చేస్తాడు అన్నట్టుండి సఫరింగ్ వాజ్ హైలైటెడ్. ఐ బిలీవ్ అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ teach here regularly. Mana dukkhaniki karanamu ento naaku teliyadu gaani devudaithe mummaatiki karanamu kaadu kaaneradu.
It is with the same faith we approach the Lord's Supper that God will give us healing, that God will lift us up into his community. Oka chinna udaharana nen cheppi nenu mugichestunnanu. Few years back, I think, one of our brother got sick. You might be knowing whom I'm talking about. Pradhan chesam, vallu chesaru. ఎదుగో ఇప్పుడు మన బ్రదర్స్ కోసం వాళ్ళ తండ్రులు తల్లిదండ్రులు సేవకులు వాళ్ళు చేస్తుంటారు. మనం చేస్తే అవుతుందని నేను చెప్పటం కాదు ఇది. అండ్ గాడ్ గేవ్ ఎ డేట్, ఫలాని రోజులోపు ప్రభు స్వస్థపరుస్తాడు. ఐ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, దీన్ని గమనించుకో, ఈ తారీఖు వరకు వెయిట్ చేయండి, ఇది దేవుడు కార్యం చేస్తాడు. ఆశ్చర్యకరంగా గాడ్ మూవ్డ్ థింగ్స్ అండ్ గాడ్ హీల్ దట్ పర్సన్ from the suffering what he was going through. My dear friend, don't resign thinking that it is God who sent. Mirunna sthitilo idi devudu pampichadani meeru compromise kavadu. Problem vachinda, let it go, move on, let it go, move on. Jesus calls Dinakaran gari kootru janipothe ide prashnincharanta, and he says, one day the Lord visited into his home when they were praying. Velakemo prabhu mammaine enduku champavani prashninchalanundi. Paul Dinakaran garu was summing up like this: Jesus walked in and talked to my dad. Na seva cheyavanu na sevakuda prabhu amma dukham. I know your daughter died. Jesus didn't say, I killed her. Jesus didn't say, it is because of me your daughter died. Suffering vaste nuncha vedtadu devudu ninnu. Amen. He will make you stand. And you don't need a reason where it came from. What all you need is, you need to stand for God. Let us all look to the Lord in prayer. Andramu lechi నిలువబడి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమునకు కర్తవు నీవే, దాన్ని కొనసాగించువాడవు నీవే, దాన్ని తుదముట్టించువాడవు కూడా నీవే మా తండ్రి. మా ప్రభువా, ఈ లోకంలో మా తండ్రి సాతాను చేతను, మా దురాశల చేతను, లేకపోతే స్నేహితుల చేతను, బంధువుల చేతను మేము ఈడ్వబడి బాధపడుచున్నప్పుడు మా ప్రభువా, మా పక్షంగా మీ పునరుద్ధాన విజయంతో మీరు నుంచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువనందు మీరు మాకిచ్చిన విజయం బట్టి స్తోత్రాలు. లార్డ్, ఫ్రమ్ టుడే వీ డోంట్ వాంట్ టు గ్లోరిఫై ద సఫరింగ్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వీ వాంట్ టు స్టిల్ ప్రే, వీ వాంట్ టు లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్ సో దట్ వీ విల్ బి విక్టోరియస్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్ దట్ my Lord is a living God. మృతులను సంపాదించుకొనిన స్త్రీల వలె మేము ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాం ప్రభువా. We refuse to give up. మీ శక్తికి నాయన, మీ ఆజ్ఞలకి విశ్వసించమని మీరు పిలిచిన పిలుపుకు సాగిలపడుచున్నాం తండ్రి. The just shall live by faith. Neethi mantudu viswasamulamuga jeevinchunu. Maaku viswasamu nee maata dwara vastadi, nee aatma dwara vastadi, meer icche darshanam dwara vastadi nayana. Maa tandri, maa prabhuva, mammulni anadalaga vidichipettani priya parishuddhaatma deva, memunna suffering lo, memunna paristhitilo maa todu meer untunnanduku vandanalu chellistunnam. Maa tho meer prayanam chestunnanduku vandanalu chellistunnam. Let the broken bones be reunited, మా ప్రభువా. పగిలిపోయిన మా హృదయాలు అతుక్కుపోనట్లు సహాయం చేయండి. పగిలిపోయిన మా స్థితిని సరిచేయండి. మీరు చేస్తారు, మీరు చేస్తానని వాగ్దానం చేశారు. And you have been doing that in our church and everywhere. పాజిటివ్తో, విశ్వాసంతో ముందుకు రావాలని మేము ఆశపడుతున్నాము తండ్రి. ఇన్ జీసస్ నేమ్ వీ వాంట్ టు వాక్ ఇన్ ఫెయిత్ ఓ గాడ్. లేచి మా పరుపెత్తుకొని నడవడానికి మేము ఆశపడుతున్నాము తండ్రి.
నన్ను మమ్మల్ని స్వస్థపరచడం నీ చిత్తమే అని మేము గుర్తించి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మేమెందుకు బాధపడుతున్నామో మాకు కారణాలు అవసరం లేదు, కానీ అది దేవుడి నుంచి వచ్చింది కాదని మాకు తెలుసు. టుడే వీ సెలబ్రేట్ ద ఫెయిత్ అండ్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ డన్ అమిడ్ స్టార్స్. మీరిచ్చిన రక్షణను బట్టి వందనాలు. అన్ని విషయాల్లో మీ చిత్తము చేయి బిడ్డలుగా మమ్మల్ని చేయమని. మీ చిత్తము మేము అర్థము చేసుకొని లేనంత గొప్ప చిత్తమునైనా